కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో దర్శకుడు లోకేష్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ అండ్ మల్టీ స్టార్ చిత్రం కూలీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కాలీవుడ్ నుంచి మొదటి 1000 కోట్ల సినిమా కావచ్చనే టాక్ విస్తృతంగా వినిపిస్తుండగా ఈ చిత్రంలో మన టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున కూడా సాలిడ్ రోల్ చేస్తున్నారు. మరి లేటెస్ట్ గా కూలీ సినిమాలో వర్క్ చేయడంపై అలాగే దర్శకుడు లోకేష్ కనకరాజ్ పై నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. లోకేష్ కనకరాజు ఒక జేఎన్జీ చెందిన వాడు కాదు కానీ జేఎన్జీ ఫిల్మ్ మేకర్ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అలాగే తన స్క్రీన్ ప్లే అలాగే పాత్రలతో కొత్త తరహా ఫిల్మ్ మేకింగ్ని తన నుంచి చూశాను అని అలాగే ఈ సినిమా చేస్తున్నంతసేపు ఎంజాయ్ చేస్తున్నాను అని కింగ్ నాగ్ తెలిపారు. దీంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు వీటిపై నెలకొనగా ఈ చిత్రాల్లో దర్శకుడు జ్యోతికృష్ణతో చేస్తున్న హరిహర వీరమల్లు ఒకటి కాగా మరో చిత్రం దర్శకుడు సుజిత్తో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఓజీ అయితే వీటిపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ సినిమాలు ఇంకా రిలీజ్ కి రాలేకపోయాయి. ఇంకా ఓజీ సినిమా కంటే ఎంతో ముందు స్టార్ అయిన వీరమల్లు సినిమా అయితే 2025 మార్చి రిలీజ్ కి ఫిక్స్ చేశారు. కానీ మళ్ళీ దీనిపై క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కంటే భారీ చిత్రం ఓజీ ముందే వచ్చేస్తుంది అంటూ మళ్ళీ రూమర్స్ మొదలయ్యాయి. ఓజీ మార్చ్ లో వస్తుంది అని వీరమల్లు వెనక్కి వెళ్ళింది అంటూ మళ్ళీ టాక్ మొదలు కాగా ఫ్యాన్స్ కూడా ఈ విషయంపై ఎగ్జైట్ గా ఉన్నారు. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సింది అని చెప్పాలి. మరి చూడాలి వీర ముందు వస్తుందా లేక ఓజాస్ గంభీర ముందు వస్తాడా అని. అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. ఇక ఈ సినిమా నుండి రీసెంట్ గా రిలీజ్ ను బుజ్జి తల్లి సాంగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. అయితే నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ మూవీ నుండి తండేల్ రాజు పాత్రకు సంబంధించిన ఓ సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చైతు లుక్స్ చాలా సీరియస్ గా కనిపిస్తుండటంతో ప్రేక్షకులు ఈ సీన్ యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించి ఉంటుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా బన్నీ వాస్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.